హాయ్ ఫ్రెండ్స్ స్మార్ట్ రసజ్ఞా ఛానల్కి స్వాగతం ఈరోజు వచ్చేసి నేను కంపోస్టులో మన కిచెన్ వేస్ట్ వేసుకున్నాను కదా అది ఎరువు ఎలా తయారైందో చూపిస్తాను అలాగే చూడండి సన్న జాజలు పూలు ఎంత బాగా పూస్తున్నాయి అంటే అసలు ఎప్పుడు ఈ సీజనే ఉండదు అసలు వీటికి ఎప్పుడు పడితే ఎప్పుడు పూస్తూనే ఉంటాయి చాలా బాగా పూలు వస్తున్నాయి నేను మొగ్గలు కూడా కొన్ని తెంపుకున్నాను రోజు పూసి అలాగే పోతున్నాయి నేను రోజు తెంపట్లేదు పూలని ఇంకా చట్మినే పోతున్నాయి కింద పడితే తీసి మళ్ళీ ఆ తొట్లోనే వేస్తాను అదే ఎరువైపోతుంది మొగ్గలు కూడా ఇవాళ కొన్ని తెంపాను అక్కడ పెట్టేసాను తర్వాత ఎరువు చూపిస్తాను చూడండి నేను ఒక వన్ మంత్ బ్యాక్ వేశాను ఇందులోకి ఆ డబ్బా నిండా వేశాను వేస్తే లోపలికి పోయి సగం వరకు వచ్చేసింది చూడండి ఎరువు ఎంత మంచిగా తయారైందో మంచిగా పొడి పొడిగా తయారైందో అందులో కూడా వానపాములు కూడా ఉన్నాయి ఇలా ఎరువులో ఎగ్గు పొట్లు కూడా వేస్తాం కదా మనము ఎగ్ పొట్టు కూడా సేల్స్ కూడా మంచిగా కంపోస్ట్గా తయారైపోయాయి ఈ కంపోస్ట్ని గుప్పెడి గుప్పెడి తీసుకొని ఒక పిడికడి తీసుకొని ఒక్కొక్క కుండీలో వేసుకున్నట్లయితే మనకు మంచిగా చెట్లు పువ్వులు కాత పిందె వస్తుంది కనకాంబర పువ్వులు ఒక చిన్నగా ఉంది చూడండి మొక్క చాలా చిన్నగా ఉంది ఎట్లా పూలు పూస్తుందో మంచిగా గుత్తులు గుత్తులుగా పూస్తుంది పూలు ఇప్పుడు నేను ఈ కంపోస్టు తీసి ఎరువును తీసి అన్ని కుండీలలో ఒక పిడికెడు పిడికెడు వేసుకుంటూ వస్తాను ఒక పిడిక వేసుకుంటే సరిపోద్ది అనమాట మనకి మొక్క ఒక మొక్కకి ఒక పిడికెడు చాలా సరిపోతుంది అట్లా మనం ఇట్లా తయారు చేసుకున్నది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ ఉంటే లేకపోతే వన్ మంత్కి అయినా ఇలా మొక్కలకు అందించినట్లయితే మొక్కలు ఏపుగా మంచిగా పెరుగుతాయి బలంగా కూడా వస్తాయి అన్నమాట అందుకోసమే నేను అన్నిట్లలో అలాగే వేస్తున్నాను ఇది గులాబీ మొక్క ఈ గులాబీ మొక్కకి ఎక్కువగా ఎగ్గు సెల్స్ అంటే ఎక్కువగా ఇష్టము అలాగే తొందర కూడా పెరుగుతాయి అన్నమాట అందుకోసమే ఎగ్గులన్నీ నేను చిన్న చిన్నగా చేసి అందులో వేసేసాను గులాబీ మొక్కలు అలాగే కొంచెం ఎరువు కూడా వేసేస్తున్నాను అందులోకి అట్లా ఎగ్ సెల్స్ చేసిన తర్వాత కొంచెం మట్టి వేసినట్లయితే తొందరగా కంపోస్ట్ అయిపోద్ది అనమాట అలాగే ఇప్పుడు బా వాటర్ బాటిల్లో కాకుండా నూనె డబ్బాలో కూడా నేను ఎరువు తయారు చేసుకుంటున్నాను చూడ చుట్టుపక్కల హోల్స్ వేసేసి కింద కూడా పెద్ద హోల్ చేసేసి అందులో మనం కిచెన్ వేస్ట్ అంతా వేసేసిన తర్వాత ఆ తర్వాత కొంచెం పైనుంచి మట్టి వేసాను మట్టి లేకపోతే ఆకులు ఉంటాయి కదా ఆకులు కూడా వేయచ్చు ఎండిపోయిన ఆకులన్నీ చూడండి ఇలా నేను అన్ని గ్రో బ్యాగులలో ఈ టమాటా మొక్కలు చూడండి ఎంత బాగా టమాటాలు వచ్చేసాయో గ్రో బ్యాగులలో టమాటా మొక్కలు చాలా టమాటాలు వచ్చినాయి పచ్చగా ఉన్నాయి ఇంకొంచెం పండుగ అయిన తర్వాత మనము తెప్పుకుందాము ఇవన్నీ మన డెకరేషన్స్ పెట్టే ఫ్లవర్స్ అండి ఈ చెట్టు పేరు మాత్రం నాకు తెలియదు కానీ నేనైతే అన్నిటికీ ఈ ఎరువు మాత్రం వేసేస్తున్నాను అన్ని తొట్లలో ఈ కంపోస్ట్ వచ్చింది కదా బాటిల్లో ఆ కంపోస్ట్ మొత్తం మంచిగా వేసేస్తున్నాను మంచిగా రావాలని అలాగే ఈ పెద్ద డబ్బాలలో పెట్టినవి కూడా అలాగే వచ్చిన తర్వాత నేను చూపిస్తాను ఎరువు ఎంత బాగా తయారైందో చూస్తున్నాను కదా అలాగే నేను అరటిపళ్ళ తొక్కలు కానీ గులాబీ ఆకుల రెక్కలు కానీ అవన్నీ బాటిల్లో వేసుకొని మూత పెట్టేసుకొని అందులో ఒక కప్పు బిల్ గులాబీ మొక్కలకి ఒక అరకప్పు బెల్లం వేసేసి ఒక ట్వంటీ తర్వాత ట్వంటీ డేస్ను అలాగే ఉంచేస్తే మంచి బయో ఎంజైమ్ తయారు వస్తుంది దాంట్లో వాటర్ కలుపుకొని నేను ఒక మూతకి ఒక లీటర్ వాటర్ కలుపుకొని ఇస్తాను చా మొక్కలు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట అలా ఇచ్చినట్లయితే మళ్ళీ ఈ బాటిల్ అందులో కుండిలో కూర్చుకొని మళ్ళీ ఎరువు తయారు చేసు చేసుకుంటాను ఇప్పుడు మళ్ళీ కూడా నేను కూరగాయల వేస్ట్ అంతా మళ్ళీ లోపల కొంచెం మట్టి వేసి కూరగాయల వేస్ట్ అంతా అందులోకి వేసి మళ్ళీ ఒక వన్ మంత్ తర్వాత చూపిస్తాను చూడండి ఎంత బాగా ఎరువు తయారవుతుందో అలాగే నేను అన్ని కుండీలలో ఒక బాటిల్స్ ఉంటే అలా పైన కింద కట్ చేసుకుని అలా చేసుకుంటాను అలాగే దానికి హోల్స్ కూడా పెట్టుకోవాలి చుట్టుపక్కల మనము హోల్స్ పెట్టుకొని వేస్ట్ చేసి కొంచెం ఆకులు కానీ ఎండిపోయిన ఆకులు కానీ మట్టి కానీ వేస్తే మనకు ఒక వన్ మంత్లో ఎరువు తయారవుతుంది ఓకే ఫ్రెండ్స్ బై బై టేక్ కేర్